యేసు క్రీస్తు శుభములు తెలియజేస్తున్నాము దేవుని దయా సంకల్పాన్ని బట్టి సజీవులుగా ఉండి ఆయనను కనపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని కొందరు ఆలోచలిస్తున్నాం క్రిస్తు ప్రియమైన వార్లారా ఈనాడు మరి కృపా మహదైశ్వర్యము అనే ఒక వాక్యాన్ని ధ్యానించాలని అంశాన్ని ధ్యానించాలని ఆయన ఆశిస్తున్నాను రోమ పత్రికా పదవా అధ్యాయం పన్నెండవచనంలో యూదుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు తనకు ప్రార్థన చేయవారి అందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు క్రిస్తవంత ప్రియమైన వారులారా ఇక్కడ ఈ వచనంలో కృప అనే మాటను మనము ప్రత్యేకంగా గమనించాలి కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడు ప్రియులారావు ఏంటి కృప అంటే వాట్ ఈస్ గ్రేస్ గ్రేస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్ టు ద అన్డిజర్వ్డ్ అయోగ్యులు అపాత్రులైన వారికి దేవుడు అనుగ్రహించిన వరమే కృప అని మీతో మనవి చేస్తున్నాను నిజానికి మానవులు ఎవరు యోగ్యులు కాదు అందరూ దేవునికి దూరస్తులు పాపులు మరి చెప్పాలంటే నేరస్తులు కూడా అయినప్పటికీ అయోగ్యులైన వారిని దేవుడు ప్రేమించి తన అనుగ్రహాన్ని ఇవ్వడము అనేటువంటిది ఏ కృప అని మీతో మనవి చేస్తున్నాను మరి బాగా స్పష్టంగా చెప్పాలంటే దేవుని కరుణాకటాక్షము ఆయన సన్నిధి ప్రసన్నత శక్తి అని చెప్పవచ్చు ప్రియులారా నిజానికి దేవుని కరణ కటాక్షంతో మానవులు రక్షించబడతారు అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయము మరి పౌలు భక్తుడు ఎఫ్ఎస్ పత్రికలో అధ్యాయం ఏడవ వచనంలో దీన్ని కృపా మహదైశ్వర్యంగా పోల్చాడు మరి కృప అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అది పాత నిబంధన కాలంలోనే చూస్తే నోవహు యహోవ దృష్టి కృపనొందిన నొందిన వాడాయను అది కాండం ఆరు ఎనిమిదిలో ఏదో రాయబడింది హీ వాజ్ రిసీవ్డ్ గ్రేస్ ఫ్రమ్ గాడ్ హీ వాజ్ ఫేవర్డ్ బై గాడ్ అని చెప్పచ్చు ప్రియులారా మరి వాక్యంలో మరి కీర్తనాకారులు అక్కడక్కడ చూస్తే నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము నూట తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటి వచ్చినాం నేనైతే నీ కృపయందు ఎందు కీర్తన పదమూడు ఐదు ప్రియులారా కాబట్టి కృప అనేటువంటిది మరి దేవుని యొక్క కరుణ కటాక్షము ఆయన సన్నిధి ప్రసన్నత మానవుల కోసము దేవుడు మాత్రమే ఇయ్యగలిగిన వరమని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను నిర్గమాకాండ గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వచనములు చూస్తే నేను కరుణించు వాణిని కరుణించదను ఎవనెందు కరుణ చూపదను వాణి ఎందు కరుణ చూపదును అని మోషేతో దేవుడు చెప్పినట్లు ఆ సందర్భంలో ఆయన తన మహిమను చూపినట్లు మరి తన ప్రజలను ఇస్రాయలేని నడిపించడానికి నా సన్నిధి ప్రసన్నత మీకు ఇస్తానని వారికి అభయమిచ్చి తన మహిమను చూపిన దేవుడుగా ఉంటున్నాడు నిజానికి దేవుడు మహిమాన్వితుడైన దేవుడు ఆ యొక్క మహిమ ద్వారా మనకు కృపను అనుగ్రహిస్తాడని మీతో మనవి చేస్తున్నాం నిజానికి మొట్టమొదటిగా యేసుక్రీస్తు అని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు మరి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు నివసించను అని యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో రాయబడింది మరి ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహించే దేవుడని మనం గ్రహించాలి జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ కాబట్టి ఆయన ద్వారానే మనకు కృప లభిస్తుంది ఆయన ద్వారానే మనము మరి వెలుగు పొందుతామని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం మరి యోహాన్ సువార్త మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచ్చనంలో చూస్తే ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందుతామే కాబట్టి ఆయన పరిపూర్ణుడు ఆయన పరిపూర్ణతలో ఉండే ఆ యొక్క కృప మానవులకు తన భక్తులకు లభ్యమవుతుంది కాబట్టి సాల్వేషన్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ వీ కెనాట్ ఎర్న్ ఇట్ బై వర్క్స్ మనము దాన్ని సొంతగా మంచి కార్యాల వల్ల లేదా పుణ్యకార్యాల వల్ల దాన్ని సంపాదించుకొని కానీ అది ఆయన కృపానుగ్రహం అని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం మరి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చనంలో చూస్తే ఎనిమిదో వచనంలో కూడా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ కాబట్టి కృప విశ్వాసము ఇవి రెండు మరి మానవ జీవితంలో మరి యేసుక్రీస్తు యొక్క నందు విశ్వాసముంచడము ఆయన శిలో బలియాగాని ఎందు నమ్మిక ద్వారా మన పాపాలను ఒప్పుకునడం ద్వారా పశ్చాత్తాపం ద్వారా యేసుక్రీస్తు పవిత్ర రక్తంలో కడగబడడం ద్వారా మనం ఆ కృపను పొందవచ్చని మీతో మనవి చేస్తున్నాను కాబట్టి యేసుప్రభు వారు సర్వకృపానిధి యొక్క దేవుడని మనం గ్రహించాల్సిన వారమైంటున్నాం కాబట్టి మనం ఆలోచిస్తే మరి కృప అనేటువంటిది మరి అయోగ్యులైన మనకు దేవుడు అనుగ్రహించాడు రెండవదిగా ఈ యొక్క యోగు గ్రంథకర్త ఏమంటాడంటే పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు అన్నాడు అంటే మానవుడు పాపంతో పుట్టినవాడు అయితే పాపంలో పుట్టినవాడి నుంచి పాపం లేనివాడు పుడితే ఎంత బాగుండు అలా వస్తే బాగుంటుందని ఆ గ్రంథకర్త ఆశించాడు అయినప్పటికీ మనుషులు జన్మ కర్మ పాపాలతోనే పుడుతున్నారు వాటిని అన్నిటినీ ఆ పాప శాపాలను కొట్టివేయడానికే మరి యేసుప్రవ్ వారు ఆ యొక్క మానవ శరీరధారిగా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మరి ఆ యొక్క దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను ప్రకటించినప్పుడు ఆయన శిలువ వేశారు ఆయన శిలువ రక్తధారలలోనే మానవునికి క్షమాపణ ఉందని మనం గ్రహించాలి కాబట్టి యోబు గ్రంథంలో మరొక విషయం ముప్పై మూడవ అధ్యాయంలో చూస్తే వేలాది దూతలలో గనుడకు ఒకడు వాని మధ్యవర్తి ఉండి నిలడ దేవుడు వాని ఎందుకు కరుణ చూపి పాతాలు మనం దిగి వెళ్లకుండా వాని విడిపించును ప్రాయశ్చిత్తం నాకు దొరకనని సెలవిచ్చును అప్పుడు వాని మాంసం వాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా నుండునని మరి యోబు గ్రంథంలో ముప్పై మూడు అధ్యాయం ఇరవై మూడు నుంచి మరి ఇరవై ఐదు వచనాల వరకు రాయబడింది ప్రియుల అప్పుడు వాడికి తన చిన్ననాటి స్థితి కలుగుతుందంట అంటే నిజానికి వేలాది దూతలలో గనుడ వాడేవారు మెక్కాయలు కాదు గబ్బురియాలు కాదు కానీ ఆయన యేసు ప్రభు గురించే మరి ఆనాడు భక్తులు ఆనాడు ప్రవక్తలు ఎదురు చూశారు ప్రియులారు యేసు క్రీస్తులో మరి స్పష్టంగా నెరవేరిందని మీతో మనవి చేస్తున్నాను నిజానికి కృప అనేటువంటిది గ్రేస్ ఈజ్ నాట్ చీప్ ఇట్ వాజ్ కాస్ట్లీ బికా వై బికాజ్ జీజస్ హ్యాస్ టు డై ఆన్ ద క్రియల్ క్రాస్ ఈ వాజ్ టార్చర్డ్ బై ద రూమన్ సోల్జర్స్ అండ్ హీ కుడ్ షేడ్ హీస్ ప్రెషస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ ప్రియులర్ అది కృప అంటే అది చౌక కాదు కానీ దానికి యేసు ప్రభే తన స్వంత రక్తం కాచి ప్రాణము సిలువలో పెట్టాల్సి వచ్చింది ఆ యొక్క రూమన్ యొక్క సులువ కొయ్యపై ఘోరం మరణాన్ని పొందాల్సి వచ్చింది ప్రియులరా మరి మానవుల జన్మ కర్మ పాపాలు మరి అంత కూడా ప్రభువు మీద పడి ఆ యొక్క పాపానికి పరిహారం జరిగింది ప్రియులరా కాబట్టి ఆ పాప పరిహారం జరిగిన తర్వాతనే యేసుప్రభు వారు ఏమన్నాడు తాను పరలోకానికి వెళ్ళడానికి ముందు నేను వెళితే మీకు మంచిని మీకోసం ఆదరణకర్త వస్తాడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు మరి ఆ యొక్క కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడే మనం గ్రహించాలి చాలాసార్లు పవిత్రాత్మ అంటే బాప్తిస్మము తీసుకోవడము లేదా రక్షణ అంటే బాప్తిజం తీసుకోవడము లేదా మనస్సు అంటే చర్చకి వెళ్ళడము కానుకొలియడము లేదా ఆయా సంఘ కార్యక్రమంలో పాల్గొనడము మాత్రమే అని అనుకుంటారు కానీ అది ఒక హృదయ పరివర్తన అది ఒక మార్పు అది ఒక వెలుగని మనం గ్రహించాలేసిన వారం అయినాం అంటే పరిశుద్ధాత్మదుడు మనను వెలిగిస్తాడు ప్రియులారా హోలీ స్పిరిట్ ఈస్ ద టోకన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన ఈజ్ ద సీల్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఆయన మనలో ఉండాడు పరిశుద్ధాత్మ దేవుడు మనను వెలిగించి మనను సత్య మార్గంలో నడిపిస్తాడని మనం గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం కాబట్టి ఈ యొక్క సాల్వేషన్ అనేటువంటి మాట చాలాసార్లు సరిగా అర్థం చేసుకోలేక హృదయపూర్వకంగా యేసుప్రభుని విశ్వసించినప్పుడు మన హృదయంలో కలిగే పరివర్తన పవిత్రాత్మతో నింపబడడమే మనము కృపాని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం ఇంకోటి మూడవదిగా రోమా రాసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్రమైన ఎడల అని రాబడింది కరణ పొందుటకు ఏర్పాటు చేయబడిన ఘటములు క్రిస్తునంత ప్రేమ అయిన వారులరా మరి నిజానికి ఇట్ వాస్ గాడ్స్ ఎలక్షన్ ప్రీ డిజైన్డ్ బై గాడ్ వీఆర్ ఎలక్టెడ్ బై గాడ్ నిజానికి దేవుడిని ఎవరైనా నమ్ముకున్నారంటే అది దేవుని దయాపూర్వ సంకల్పము ఆయన ప్రేమకు మనం స్పందించడం అనేటువంటిది మన వైపు చేయాల్సినది అయితే వ్యవహన్ స్వార్తలు ఏమంటాడంటే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వస్తారు నా యుద్ధకు వచ్చే వారిని నేనేమాత్రము త్రోసవేను అని అన్నాడు కాబట్టి దేవుని అనుగ్రహం తండ్రి అనుగ్రహించిన వాళ్ళు ఆయన దగ్గరకు వస్తారు వారు మాత్రమే దేవుని కృప మహదైశ్వర్యాన్ని పొందుతారు చాలాసార్లు మరొకసారి దాని యొక్క డెఫినేషన్ గురించి ఆలోచిస్తే అయోగ్యులైన మానవులకు వారి నూతన జన్మకై లేదా పవిత్రతకై అనుగ్రహింపబడిన దైవ కృప దైవ సహాయం కృప అని గ్రహించాలి నిజానికి అయోగ్యులైన వారిని మనను రక్షించాడు దేవుడు ప్రియులారా కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మనము దేవుని కృప పొందామా లేదా అనడానికి గుర్తు ఏమి అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ అని మనం గ్రహించాల్సిన వారమైతున్నాం ప్రియురాలు కాని దానిని ప్రియురాలు అని దేవుడు పిలిచాడు ప్రియులరా నిజానికి యూదులు మాత్రమే దేవుని చేత ఏర్పరచబడిన వారు అన్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో బైబిల్ అంతా కూడా చెప్తుంది దెవర్ చోజన్ బై గాడ్ ఎలక్టెడ్ బై గాడ్ ఆ దేవర్ కాల్ టు బి ట్రెజర్డ్ పొసెషన్ అని రాయబడింది దేవుని స్వకీయ సంపాద్యము ఏర్పరచబడిన వారని కానీ అన్యజనాంగాల గురించి మరి యేసుప్రభు వారు సెలవులో రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేయడం ద్వారా ఆ యొక్క కృపను మన అందరికీ అందుబాటులో తీసుకొచ్చాడు కాబట్టే మనం ప్రియమైన వాళ్ళం కా ప్రియురాలు కాని దానిని ప్రియురాలు అని పిలవడం అనేటువంటిది రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము మరి ఇరవై నాలుగు ఇరవై ఐదో వచనంలో చూస్తాం చెప్పేది ఏమంటే క్రీస్తు ప్రేమైన వారి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనంలో చూస్తే దేవుడు తన దయా సంకల్పము చొప్పున జగత్తు పునాది వేయబడమనిపే మనం క్రీస్తులో ఏర్పరచుకునేను గాడ్ హ్యాజ్ చోజన్ అస్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ టు బీ ఈజ్ చిల్డ్రన్ నిజానికి అది దేవుని ఏర్పాటు ఆయన సంకల్పము ఒక కాలంలో ఈ వ్యక్తి రక్షింపబడతాడని దేవుని ప్రణాళికలో ఉన్నవారు ప్రభువును అంగీకరిస్తారు అయితే వాళ్ళు ఉన్నవారా లేనివారా ఎందరికీ తెలియదు కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఏం రాయబడిందంటే రోమాపత్రిక పన్నెండు ఒకటిలో కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూల యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని మిమ్మను బతిమాలుచున్నాను అంటాడు కాబట్టి వీ షుడ్ గివ్ అవర్ సెల్ఫ్ ఆ లివింగ్ సాక్రిఫైస్ హోలీ టు గాడ్ అప్పుడు మాత్రమే మనము దేవుని చేత అంగీకరించబడిన వారము అబ్బా తండ్రి మొరపెట్టు పవిత్రాత్మను పొందిన వారంగా దేవుని బిడలుగా జీవించగలుగుతాం కాబట్టి క్రిస్తున్న ప్రేమైన వారిలో యొక్క సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయము ఇరవై మూడవ చందమంలో ఏమని రాబడిందంటే నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరింతును సామెతలు ఒకటి ఇరవై మూడు కాబట్టి దేవుని గద్దింపు విని ఆయన వైపు తిరగాలి రిపెంటెన్స్ అంటే కాదు టర్నింగ్ టు గాడ్ ఈజ్ రిపెంటెన్స్ దేవుని వైపు తిరగడము తన పాపముల గురించి పశ్చాత్తాపడమే మన యొక్క నిజమైన మారు మనస్సు అని మీతో సవినయంగా మనం చేస్తున్నాను కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వార్లరా మరి పాపము వలన వచ్చు జీతము మరణము అయితే ఆ మరణశిక్ష నుంచి తప్పించడానికి యేసుప్రభ వారు చేసిన ఆ త్యాగము మన జీవితాలలో వెలుగునిస్తుంది శాంతినిస్తుంది మరి పరిశుద్ధతని ఇస్తుంది మరి స్వస్థతనిస్తుంది నిత్య జీవాన్ని ఇస్తుంది సత్య మార్గంలో మనను నడిపిస్తుంది కాబట్టి మరి మన జీవితంలో ఆయనకు చోటు ఉన్నదా లేదా ఇంకా మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారం అంటున్నాం కాబట్టి పవిత్రాత్మ దేవుడు మనను వెలిగించినప్పుడు ఆయన వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది పవిత్రాత్మ మనను అనుగ్రహం పొందినప్పుడు మనకు మరి శక్తి పొందుతాం మీరు పైనుండి శక్తి పొందు వరకు వేచండ్రుడి మరి అప్పుడు మీరు ఎరుశలీలోను యూదయ సమరయ మరి బూదిగంత వరకు నాకు సాక్షులే ఉంటారని యశుప్రభ వారు సెలవిచ్చారు కాబట్టి ది హోలీ స్పిరిట్ గివ్స్ అస్ విజ్డమ్ హోలీ స్పిరిట్ గివ్స్ అస్ పవర్ హోలీ స్పిరిట్ గివ్స్ అస్ వాట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ టు డూ టు హీల్ ద సిక్ టు డ్రైవ్ ద డెమన్స్ టు డూ మిరకల్స్ ఇన్ జీజస్ మైటీ నేమ్ కాబట్టి పవిత్రాత్మ ఆయన కృప పొందిన వారు ప్రార్థనా శక్తి ద్వారా ఆ వరములను పొందుకొని మరి గొప్ప సేవ చేయడానికి ఫలములతో ఫలభరితమైన జీవితము ప్రభు కోరసము జీవించడానికి వీలవుతుంది కాబట్టి క్రిస్తున ప్రేమైన వాళ్ళరా మరి మన జీవితంలో దేవుని కృపా మహదైశ్వర్యాన్ని పొందుకున్నామా నిజానికి చాలాసార్లు యూదులైనా దేవుని ప్రజలు అంటే దేవుని వాక్యం ఏమి సెలవు ఇస్తుందంటే మరి యేసు ప్రభు వారు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాదా అంటే ఆయన అన్యజనులకు కూడా ప్రభువే అపోస్తుల కార్యంలో పదవ అధ్యాయంలో చూస్తే ముప్పై ఆరో వచ్చినంలో చూస్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది నమ్మిన వారికి అందరికీ ప్రభువుగా ఆయన మన హృదయాలలో జీవించి మనను సర్వసత్యంలో నడిపిస్తాడు కృష్ణన్ ప్రేమైన వారులూ మరొకసారి మరి ఆ యొక్క ముఖ్యాంశానికి ఆ వచనానికి మరల వచ్చినట్లయితే యూదుడని గ్రీసు దశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయిండి తనకు ప్రార్థన చేయ వారందరికీ కృప చూపటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు మానవులను అందరినీ ప్రేమిస్తున్నాడు అనేటువంటిది ఒక విషయము మనం అర్థం చేసుకున్నాల్సిన వారం అంటున్నాం ఏ భేదముని లేరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి దానికి కులాలకు మతాలకు అతీతంగా దేవుడు మానవులను ప్రేమిస్తున్నాడని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం కాబట్టి ఆయన ప్రభువు అని విశ్వసించినట్లయితే మరి ఆయన ప్రభు అని ఆయన నామమున ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క కృపచేత ఆయన రక్షించగలడు సత్యం మార్గమన నడిపించగలడని మీతో మనవి చేస్తున్నాను కాబట్టి చాలాసార్లు మరి ప్రార్థన అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు ప్రార్థన ఆయన ఆలోకించువాడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని ఎద్దకు వచ్చారని కీర్తనాకారుడు అంటాడు కాబట్టి తనకు ప్రార్థన చేయవారికి విశేషం విశేషమేమంటే తనకు ప్రార్థించు వారికి నిజముగా ప్రార్థించు వారికి నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఆసన్నుడై ఉన్నాడని వాక్యంలో రాయబడింది కాబట్టి మరి నిజంగా ప్రార్థించడమేమి సాధారణంగా ప్రార్థించడమే ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ అవేల్త్ మచ్ అని రాయబడింది కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన మరి రోగాలను స్వస్థపడుతుంది దయాలను వెలగొడుతుంది హృదయాలలో శాంతినిస్తుంది మరి సకల ఆశీర్వాదాలను ఇస్తుంది కాబట్టి నిజానికి మనము అడుగువాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగలిగిన దేవుడు శక్తిమంతుడు అందుకనే పౌలు భక్తుడు దాన్ని కృపా మహదైశ్వర్యం అన్నాడు నిజానికి మానవులకు పాప క్షమాపణ ఇచ్చి రక్షణనిచ్చి స్వస్థతనిచ్చి విడుదలనిచ్చి శాంతినిచ్చి సకల ఆశీర్వాదాలనిచ్చి అన్నిటికి మించి పరలోక రాజ్యాన్ని ఇతర జీవాన్ని వాగ్దానం చేసిన దేవుడు మరి అన్ని ఆశీర్వాదాలు ఆరోగ్యము ఆశీర్వాదాలు పిడులార మరి జ్ఞానము సమస్తమునకు మరి ఆయన సమస్తమునకు కారణభూతుడైన దేవుడు కాబట్టి ఆయనను మనము స్థుతించాలి ఆరాధించాలి ఆయన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు మనము చెల్లించాల్సినటువంటి వారమై ఉంటున్నాం కాబట్టి మరి ఈ యూదులు కానీ గ్రీసు దేశస్తులైన వారు కానీ అన్ని జనాంగాల వారు ఆయనను ఏకైక దేవుడిగా ఇప్పుడు ప్రపంచమంతటా మరి ఎనిమిది వందల కోట్ల ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారు దేవుని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం మీతో మనవి చేస్తున్నాను నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారు రానయ్యన్నాడు ఆయన రాక్కడ సూచనలు జరుగుతున్నాయి కరువులు కాటకంపములు భూకంపములు మరి ఇవన్నీ జరుగుతున్నాయి యుద్ధములు జరుగుతున్నాయి మరి సునామీలు ఆయా దేశాల్లో వస్తున్నాయి వీటన్నిటినీ చూస్తే మరి వైరస్ మళ్ళీ ఇలాంటి వాటిని చూసినప్పుడు ఆయన రాకడ అతి సమీపంలో మనం ఉన్నదని మనం గ్రహించి ఆయనకి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఆయన రక్షణను పొందుకోవాలి ఆయన రక్షణ వస్త్రాలను నీతి అను పైపట్ట ధరింపజేసినప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు మరి మనం సిగ్గు మన రక్షణ వస్త్రాలు ధరించుకొని నీతి అను భయపెట్టే ధరించుకొని ఆయన కృప మహైశ్వర్యము పొందిన వారిగా ఆయన వాక్య వెలుగులో జీవిస్తూ మరి పవిత్రాత్మ యొక్క శక్తి ద్వారా దేవుని కోసం నిలబడాల్సినటువంటి వారమే ఉంటున్నాము ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామంగా దేవుడు ఇచ్చిన ప్రియులారు గాడ్ ఎగ్జాల్టెడ్ జీజస్ నేమ్ అబౌవ్ ఆల్ ద నేమ్స్ కాబట్టి ఆయన నామం ఉన్నతమైన నామం ఆ నామాన్ని స్మరించి ఆయన నామాన్ని ఉపయోగించి యేసు క్రీస్తు నామమున రక్షణ స్వస్థత విడుదల శాంతి సకల ఆశీర్వాదాలు నిత్య జీవాన్ని ప్రకటించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా మాదైశ్వర్యాన్ని అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా స్థుతి కారణబుద్ధుడైన పరులోకి తండ్రి అని మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభావ మీరు మా దేవుడవని రక్షకుడవని మా విమోచకుడవని మాకు సం ప్రాణం పెట్టిన ప్రియుడవని మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ మీరు పునరుద్ధానుడై తిరిగి లేచినందుకు మీ పునరుద్ధాన శక్తిని మాకు దయచేసినందుకు పవిత్రాత్మను మా హృదయంలో ఉంచినందుకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ మీకు మీ ఇష్టలుగా జీవిస్తూ మిమ్మల్ని సేవించడంలో విజయవంతం కానీ మనం వేడుకుంటున్నాం మమ్మల్ని మా ప్రజలను దర్శించమని రక్షించమని వెలిగించమని సాతాను బంధము నుంచి విడిపించమని స్వస్థతను విడుదలను సకలాశీర్వాదమును దయచేయమని నాజరేయుడనే యేసుక్రీస్తు ఘనమైన నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 గ్రీటింగ్స్ ఇన్ జీజస్ ప్రెషస్ నేమ్ ఐ రోట్ ఎ ఫ్యూ లైన్స్ అబౌట్ మెసేజ్ వాట్ మెసేజ్ ఈజ్ ఇన్ ఎ ఫ్యూ లైన్స్ meditation in god's presence elimination of sin in sense soothing comfort in distress salvation fort of happiness soothing comfort in distress salvation fort of happiness an uh, opportunity to stand steady our lasting help for eternity an opportunity to stand steady our lasting help for eternity next i wrote a a few lines about the cross of jesus when jesus was tortured and killed on the roman cross gone through the vicarious sufferings the wrath of god could fell upon him of all people of all nations of the past the present and the future generations how jesus our savior Bear it silently. No one could fathom the agape love of the Lord for the worst sinners. May God add His blessings.